तेलंगाना के वजीर बल्दी नज्म नस्क वो इंफॉर्मेशन टेक्नोलॉजी के वजीर के तारक रामा राव ने आज लेजिस्लेटिव काउंसिल में खिताब किया और कई अहम मौजू पर बातचीत की। देखिए के तारक रामा राव का क्या कहना है। अध्यक्ष मोनने नेनु पारिश्रमिक संबंधी చెప్పినప్పుడు ఆ స్వల్పకాలిక చర్చలో కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సమ్మిళితమైన అభివృద్ధి అనే మాట ఏదైతే నేను పదే పదే వాడుతూ ఉన్నాను, అంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్తో ఒక ఇంటిగ్రేటెడ్ ఆలోచన విధానంతో ఏదైతే ఇంక్లూజివ్ పద్ధతిలో, అంటే ఒక రంగాన్ని ఎత్తుకుంటే ఇంకో రంగాన్ని వదిలిపెట్టడం అన్నట్టు కాకుండా ఏకకాలంలో సమాంతరంగా కలగలిపి తీసుకొని పోయే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తీసుకున్నారో అందులో భాగంగానే ఈరోజు మీరు గమనించినట్టయితే రాష్ట్రంలో ఇప్పుడే నర్సిరెడ్డి గారు మాట్లాడితే సంతోషం అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే సిద్ధాంతపరంగా వైరుధ్యాలు, సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటాయి అధ్యక్ష, రాజకీయ పక్షాలు అన్నప్పుడు ఉంటాయి. కానీ వారు ఒక మాట అన్నారు, నాకు 61 ఏళ్ళు, నేను ఈరోజు ఏ పల్లెకి పోయినా పట్టణానికి పోయినా కూడా తేడా స్పష్టంగా కనబడుతున్నది, అప్పుడు గతానికి పట్టుకున్నది, కాకపోతే ఆస్పిరేషన్స్, ప్రజల ఆస్పిరేషన్స్ ఇంకా కూడా మీరు ఇంకా బాగా చేయాలనేది ఉంది, మీరు ఆ దిశగా ముందుకు పోవాలన్నారు, చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఒకవైపు సంక్షేమాన్ని, మరొకవైపు అభివృద్ధిని, ఒకవైపు వ్యవసాయాన్ని, మరొకవైపు పరిశ్రమలని, ఒకవైపు ఈరోజు గ్రామీణ కుటీర పరిశ్రమల్ని, మరొకవైపు ఈరోజు ఐటీ లాంటి రంగాన్ని, ఒకవైపు పల్లె ప్రగతిని, మరొకవైపు పట్టణ ప్రగతిని, రెండింటినీ ఏకకాలంలో జోడెద్దల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోతా ఉంది అధ్యక్ష. ఇది బహుశా భారతదేశ రాజకీయాల్లోనే ఇంకా ఒక అత్యంత అరుదైన సందర్భం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇది ఎందుకంటే గతంలో మీరు చూసినట్టయితే ఏ ప్రభుత్వమైనా ఒక ప్రాధాన్యం ఎంచుకొని ఇంకో రంగాన్ని విస్మరించేది, కానీ ఈ ప్రభుత్వం అట్లా కాకుండా ఏకకాలంలో రెండు కలిపి ముందుకు తీసుకొని పోతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అన్నారు, అది వాస్తవం అధ్యక్ష. భారతదేశాన్ని చూస్తే ఈరోజు మీరు కేవలం 30%, 31% మాత్రమే జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉన్నది, మిగతా 69-70% జనాభా ఇంకా కూడా పల్లెల్లోనే ఉన్నది. కాకపోతే వాస్తవం ఏమంటే అధ్యక్ష, పల్లెలు పట్టుకొమ్మలు అయినప్పటికీ పట్టణాలు ఈరోజు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని నడిపే ఆర్థిక